అయోధ్య రామ మందిరాన్ని ఎంత స్ట్రాంగ్గా కట్టారంటే వచ్చే 1000 ఏళ్లలో ఎన్ని భూకంపాలు వచ్చినా తట్టుకునేలా తీర్చిదిద్దారు. ఉత్తరప్రదేశ్లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని ఇంజనీర్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సిబి సొంపోరా డిజైన్ ఆధారంగా సిబిఆర్ఐలోని పరిశోధకులు ఫౌండేషన్ నిర్మాణంపై అనేక పరిశోధనలు చేశారు. భూకంపాలను తట్టుకునే విధంగా డిజైన్లో అవసరమైన మార్పులు కూడా వీరు చేశారు. ఏ జో స్ట్రక్చర్ హే ఏ జో సిబి సొంపోరా ఆర్కిటెక్ట్ హే ఇన్హోనే పహలే ఇనిషియల్ ఆర్కిటెక్చర్ ఆర్ డిజైన్ ఉన్నోనే పహలే పర్ఫార్మ్ కర్కే రఖే థే ఆర్ ఇన్కా ఎస్ పర్ ద నీడ్ జెసే కన్స్ట్రక్షన్ కమిటీ కా జెసే నీడ్ థా ఉస్కా అకార్డింగ్ ఇస్కో మోడిఫై కర్నే కా జరూరత్ థా వో భీ మోడిఫై హువా లేకిన్ స్ట్రక్చరలీ వో స్టేబుల్ హే యా ఆర్థక్వేక్ హే విండ్ హే ఉస్కే లియే స్టేబుల్ హే యా నహీ హే వో अध्ययन हमने किया सीबीआरआई में. जो फिजिकल इन्वेस्टिगेशन किया है जो एमएसडब्ल्यू ईआरटी ये सब किया है. जो टेक्निकल जो इन्वेस्टिगेशन हम लोगों के पास आया थे उसका हम लोगों ने डिज़ाइन भेटिंग की है. उसका जो स्ट्रेंथ पैरामीटर और स्टिफनेस पैरामीटर जो फाउंडेशन डिज़ाइन के लिए होता है वो हम लोगों ने डिज़ाइन भेटिंग किया है. तो ये सब करने के बाद ही फाउंडेशन का ऑप्शंस किया है. हम लोगों ने बहुत सारे फाउंडेशन ऑप्शन लिया है उसमें थ्रू एक्सपर्ट कमेटी भी था उनके साथ डिलिबरेट किया है. तो उसमें जो मोस्ट सुटेबल फाउंडेशन టు సపోర్ట్ ది స్ట్రక్చర్ ఫర్ దట్ పీరియడ్ ఆఫ్ టైం హమ్ లోగోనే చూస్ కియా హై. ఈ ఆలయ నిర్మాణం పకడ్బందీగా 1000 ఏళ్లు నిలిచేలా ప్రతి మెటీరియల్ యూసేజ్ లోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం నిర్మాణంలో ఐరన్ స్టీల్ ఉపయోగించకుండా కేవలం రాళ్ళు కాపర్నే ఉపయోగించారు. దీనివల్ల ఎక్కువ కాలం మందిరం పటిష్టంగా ఉంటుంది. హజార్ సాల్ కా జో దావా కర్ రహే హై तो ये जो स्टोन कंस्ट्रक्शन है सो स्टोन का लाइफ बहुत बहुत ज़्यादा होता है. अगर इसमें सरिया यूज़ करते हैं तो सरिया रस्ट होने का जंग खाने का वो उसमें समस्या रहती है. तो उसमें कहीं भी स्टील यूज़ नहीं किया है इसलिए इसका जो स्टोन का लाइफ है वो. ये निर्माण में स्पेशलिटी ఏంటంటే ప్రతి శ్రీరామ నవమికి మధ్యాహ్నం వేళ 2 నుంచి 3 నిమిషాల పాటు ఆ సూర్యుడి కిరణాలు రాముడి విగ్రహంపై పడతాయి. అవి ఎలా పడతాయంటే అచ్చం రాముడి మీద తిలకంలా ప్రసరిస్తాయని ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ జో సూర్య తిలక్ జో ప్రాజెక్ట్ హై ఇస్మే హమారా జో ఫోకస్ హై కి శ్రీరామ నవమి జో హై ఈచ్ ఇయర్ జో హై ఉసీ దిన్ దిన్ కో 12 బజే 2 సే 3 మినిట్ కే లియే సూర్యాభిషేక్ హోగా మనే భగవాన్ కా మూర్తి పే మథా పే తిలక్ ఆయేగా. తో ఉసీ కే లియే మెయిన్లీ థా ఇస్కా ఆర్కిటెక్ట్ జో ఆర్కిటెక్చర్ హై ఉస్మే థోడా సా డిఫరెంట్ హై ఇస్ డైరెక్ట్లీ సన్ రే కో లానా ముష్కిల్ థా. మందిరం పునాదుల దగ్గర నుంచి గోపురం వరకు అన్ని చోట్ల సెన్సార్లను అమర్చారు. దీని సాయంతో ఎప్పటికప్పుడు మందిర నిర్మాణ పటిష్టత దాని నాణ్యత గురించి తెలుస్తుంది. అంచనా వేయొచ్చు ఈ శాస్త్రవేత్తలు.